వెల్కమ్ టు తెలుగు బస్ ఛానల్ డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకానిక్ క్లిక్ చేయండి అలాగే లైక్ మరియు షేర్ కూడా చేయండి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బస్ ఈ రోజు నేను ఏ జెంటల్ మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను సో డైరెక్ట్ గా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవుతూనే కార్ యాక్సిడెంట్ అవుతుంది అందుకు ఏది ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది అది కో ఇన్సిడెంట్స్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు అని బ్యాక్గ్రౌండ్ వాయిస్లో మనకు చెప్తూ ఉంటాడు సిద్ధార్థ్ మల్హోత్రా ఇక ప్రజెంట్లో మియామీలో గౌరవ్ కపూర్ అంటే హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తన సొంత ఇల్లు ఫస్ట్ టైం కొనుక్కున్నాను అని పక్కనుంచే వెళ్తున్న ఒక ఆవిడతో ఇది నేను ఇప్పుడే కొన్నాను అంటే తను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది గౌరవ్ సాఫ్వే కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు ఇక గౌరవ్ ఆఫీస్కి వెళ్తాడు అక్కడ తన ఫ్రెండ్ ఇంకా నీకు కావాల్సింది ఒక అమ్మాయే అంటూ ఉండగా గౌరవ్కి తన కొలీగ్ అయిన కావ్య కాల్ చేస్తుంది తనే హీరోయిన్ జాక్లిన్ ఫెర్నాండెస్ తను కార్ స్పీడ్గా నడిపినందుకు పోలీసులు తనని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారని చెప్తుంది అందుకు గౌరవ్ పోలీస్ స్టేషన్కి బయలుదేరతాడు ఇక కావ్యని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి తీసుకు వెళ్తూ ఉండగా నువ్వు మస్తాంగ్ అమ్మి టెంపో కొన్నావా రోజు రోజుకి చాలా వియర్డ్గా మారిపోతున్నావు నువ్వు నీకు ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు కదా అని కావ్య అంటుంది ఏదో ఒక రోజు మ్యారేజ్ పిల్లలు ఉంటారు కదా అంటాడు గౌరవ్ తరువాత కావ్యతో తన ఫ్రెండ్ విజయ్ మీరిద్దరూ జంటగా ఉంటే బాగుంటారు అంటుంది అందుకు కావ్య తనతో మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అతనిలో ఏ లోపం లేదు కానీ అన్నిట్లో ఎక్కువ సేఫ్టీ చూసుకుంటాడు కాస్త అడ్వెంచరస్ అండ్ రిస్క్ లవింగ్ పర్సన్ అయితే బాగుండు అంటుంది కావ్య అప్పుడు మనకు లాగే ఉండే ఒక రహస్య స్పై రిషి పురోహిత్ తిను కూడా సిద్ధార్థ్ మల్హోత్రా తన ఫ్రెండ్స్ రాబిన్ శ్రీ యాకుబ్ తో కలిసి బ్యాంకాక్ లో చైనీస్ ఎంబసీలో పార్టీ జరుగుతూ ఉండగా అందులోకి చొరబడి తన కర్నల్ విజయ్ అంటే సునీల్ శెట్టి చెప్పాడని ఒక డాక్యుమెంట్ ప్యాకెట్ తీసుకుని ఫైట్ చేసి తప్పించుకొని వెళ్తూ ఉండగా పోలీసులు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు ఇక ఎలాగో అలాగా తప్పించుకుని అందరూ ఒక చోట కలుసుకుంటారు కానీ అప్పుడే ఒక సివిలియన్ వస్తాడు తనని చూసి యాకూబ్ అతన్ని షూట్ చేస్తాడు ఎందుకు అలా చేశావు అని గౌరవ్ అంటాడు అందుకు యాకూబ్ అతను మన ఫేస్లను చూశాడు ఇది కల్నల్ విజయ్ రూల్ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అంటాడు తర్వాత ముంబైలో కల్నల్ విజయ్ ఒక చోట ఒక ఆఫీసర్ ని కలుసుకొని మాట్లాడుకుంటూ ఉండగా ఆఫీసు ఇది ఎన్ఎస్సి తయారు చేసింది వాళ్ళ పర్మిషన్ లేకుండా నువ్వు ఏది చేయలేవు అంటాడు అందుకు కల్నల్ విజయ్ అతనితో నాకు ఎవరి పర్మిషన్స్ వద్దు అందరినీ నేనే రిక్రూట్ చేశాను వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు నా కోసం ఆఫీసర్ కర్నల్ నువ్వు సమకూర్చడం నాకు తెలియదు అనుకుంటున్నావా యూనిట్ టెక్స్ ఆపేస్తున్నాను రిటైర్మెంట్ కంటే ముందు ఇది నా ఆఖరి ఆర్డర్ అవుతుంది అన్ని ఆర్డర్స్ అంటాడు అందుకు కర్నల్ విజయ్ అతన్ని చంపించేస్తాడు అక్కడే ఉన్న తన మనుషులతో ఇక విజయ్ మిస్టర్ మీకే లభిస్తుంది అని చెప్తాడు ఇక రిషి ఇంట్లో ఉండగా ఒక చైనీస్ కంపెనీ ఆర్మ్స్ డీల్స్ నుండి తన పేరు ఉపసహరించుకుంది అని అందుకు ఇండియన్ సామ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చేతిలోకి వెళ్తుందని టీవీలో చూస్తాడు తరువాత గౌరవ్ గురించి చూపిస్తారు మనకు ఇక గౌరవ్ ఆఫీస్ లో ఆఫీసర్ జిమ్ అనే వ్యక్తి ఆఫీస్ పని మీద ఇండియా వెళ్లవలసి వస్తుందని చెప్తాడు గౌరవ్ కి అందుకు కామ్య గౌరవ్ తో నువ్వు హార్డ్ వర్క్ చేస్తావు మొత్తం విల్లియే చేశానని క్రెడిట్ కొట్టేస్తున్నాడు అలా చేయనివ్వకు అంటుంది అందుకు గౌరవ్ ఫ్రెండ్ దీక్షిత్ గౌరవ్ తో నిజంగా వెల్లి అందరి క్రెడిట్లు తనే చేశానని తన పేరు చెప్పుకుంటాడు అందుకే నువ్వు ఇండియా వెళ్ళాక డీల్ నువ్వే పూర్తి చెయ్యి అంటాడు గౌరవ్తో అందుకు గౌరవ్ దీక్షిత్తో నేను ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే హ్యాపీగా ఉన్నాను నాకు వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి అంటాడు ఇక గౌరవ్ కావ్యకి కాల్ చేసి డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు ఇక డిన్నర్కి వెళ్తూ కావ్య గౌరవ్ తనకి ఎక్కడ ప్రపోజ్ చేస్తాడా అన్న భయంతో వెళ్తుంది ఇక ఇద్దరూ కలుసుకొని మాట్లాడుకుంటూ ఉండగా స్పూన్ పడిందని గౌరవ్ తీసుకుంటూ ఉంటే ప్రపోజ్ చేస్తున్నాడు అనుకొని నో నో అని కావ్య అంటుంది అందుకు గౌరవ్ స్పూన్ కింద పడిందని చెప్తాడు ఇంతలో షాంపేన్ తీసుకొని వేటో వస్తాడు అది తీసుకొని తాగేసి గౌరవ్ వాష్రూమ్ లోకెళ్ళి దీక్షిక్ తో ఫోన్ లో మాట్లాడతాడు అప్పుడు దీక్షిక్ నువ్వు అడగక ముందే నీకు ఆన్సర్ దొరికేసింది కదా అంటాడు ఇక మనకు రహస్య స్పై రిషి గురించి చూపిస్తారు రిషి టాటూ వేసుకుంటూ తన ఫ్రెండ్స్తో నాకు లైఫ్లో ఇంకేదో కావాలి నన్ను ప్రేమించే వాళ్ళు నేను ప్రేమించే వ్యక్తి ఒక ఫ్యామిలీ ఒక ఇల్లు గార్డెన్ ఒక కుక్క ఉంటే ఎంత బాగుంటుంది అంటాడు అది విని తన ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేదే కదా అని నవ్వుతారు ఇక రిషి ఇంటికెళ్ళి ఆలోచించి కర్నల్ విజయ్ దగ్గరకు వెళ్ళి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అదే పని చేస్తున్నాను నేను నార్మల్ లైఫ్ బతకాలనుకుంటున్నాను నేను ఈ జాబ్ వదిలేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి మరోవైపు గౌరవ్ వర్క్ చేసే ఆఫీస్ పార్టీలో విజయ్ పెట్టి సాంగ్ పాడతాడు ఇక కావ్యతో పాటు అందరూ ఇంప్రెస్ అయ్యి డాన్స్లు చేస్తారు తరువాత రిషి గోవా వెళ్ళి షాపింగ్ చేసుకుని వెళ్తూ ఉండగా తనని ఎన్ఎస్సి వాళ్ళు ఫాలో అయితే రిషి గమనించి ఎవరు మీరు అని అడుగుతాడు అందుకు వాళ్ళ ఐడీస్ చూపించి చైనీస్ ఎంబసీ ఆపరేషన్ లో నువ్వే కదా టీమ్ లీడర్ వి యూనిటెక్స్ అనేది దేశంకి చాలా ఇంపార్టెంట్ కోవిడ్ ఆపరేషన్ కానీ ఇప్పుడు కాదు అసలు ఎన్ఎస్సి లేదు అది ఒక ఫేక్ ఆపరేషన్ నువ్వు కర్నల్ విజయ్ కి నిధులు సమకూర్చుతున్నావు మాకు నీ హెల్ప్ కావాలి అంటారు ఆఫీసు అందుకు రిషి నేను ఆ జాబ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాను దీనితో నాకు సంబంధం లేదు అని చెప్పి వెళ్తూ ఉండగా కర్నల్ విజయ్ నిన్ను అంత ఈజీగా వదులుతాడు అనుకుంటున్నావా వదలడు అంటాడు ఆఫీసు ఇక రిషి ఇంటికెళ్ళాక లాక్ ఓపెన్ చేస్తూ ఉండగా ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనుమానం వచ్చి లోపలికెళ్ళి చూస్తాడు చూసేసరికి బాంబు ఉంటుంది బయట ఒక వ్యక్తి ఎప్పుడు పేలుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఎంతసేపటికి పేలకపోతే లోపలికెళ్తాడు ఇక రిషి బయటకు వచ్చి బాంబ్ పేలేలా చేస్తాడు ఇక రిషి డైరెక్ట్గా కర్నల్ విజయ్ దగ్గరకు వెళ్ళి ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు అందుకు కర్నల్ విజయ్ వెళ్లే ముందు ఒక్క అసైన్మెంట్ చేసి పెట్టు మిషన్ ముంబైలో జరుగుతుంది అని చెప్తాడు కర్నల్ అందుకు సరే అంటాడు రిషి తరువాత గౌరవ్ ఆఫీస్లో జిమ్ అనే వ్యక్తి గౌరవ్ ని ముంబై వెళ్ళి ఆఫీస్ వర్క్ చూసుకోమని చెప్తాడు ఇక గౌరవ్కి ఒక సూట్ కేస్ ఇచ్చి ఇందులో చాలా సెన్సిటివ్ డేటా ఉంది అండ్ ఇంపార్టెంట్ కూడా అని చెప్తాడు జిమ్ ఇక రిషి ఏమో తన ఫ్రెండ్స్తో టార్గెట్ ఎవరో తెలియదు కానీ డిఫెన్స్ సెక్యూరిటీ మిశ్రా అండ్ టార్గెట్ మధ్య డీల్ కుదిరింది అందుకు వాళ్ళిద్దరూ తొందరలో కలుసుకుంటున్నారు అందుకు తన ఫ్రెండ్స్ అయిన రాబీకి మరియు శ్రీకి మీరిద్దరూ మిశ్రాపై ఒక కన్ను వేసి ఉంచండి అని చెప్తాడు రిషి ఇక మిశ్రా ఒక పబ్లో ఉండగా తను గే అని తెలుసుకుని రిషియే వెళ్ళి తనని మాటల్లో పెట్టి తన ఫోన్ తీసుకుని చాటున ఫ్రెండ్స్కిచ్చి డేటాని ట్రాన్స్ఫర్ చేయిస్తాడు తరువాత గౌరవ్ ముంబై రీచ్ అవుతాడు ఇక రిషి వాళ్ళకి టార్గెట్ ముంబై రీచ్ అయ్యిందని తెలుస్తుంది టార్గెట్ ఎవరు అని రిషి తన ఫ్రెండ్ని అడుగుతాడు గౌరవ్ కపూర్ అని చెప్తాడు తన ఫ్రెండ్ ఇక మిశ్రాని కిడ్నాప్ చేస్తారు రిషి ఫ్రెండ్స్ మిశ్రా ప్లేస్లో రిషి వెళ్ళి గౌరవ్ కపూర్ రమ్మన్న చోటకి వెళ్తాడు రిషి అక్కడికి గౌరవ్ కపూర్ వస్తాడు కానీ ఇతను హీరో గౌరవ్ కపూర్ కాదు వేరే అతను మరోవైపు హీరో గౌరవ్ ఆఫీస్ వెళ్ళి డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ చూపిస్తాడు ఇక రిషితో ఉన్న గౌరవ్ ప్యాకెట్ చూపిస్తూ ఉండగా యాకూబ్ వచ్చి అతన్ని చంపేస్తాడు ఇక తన ఫ్రెండ్స్ యాకూబ్ కలిసి వచ్చిన గౌరవ్ బాడీని కార్ ని డిస్పోజ్ చేస్తారు ఇక అందరూ కలిసి కార్లో వెళ్తూ ఉండగా యాకూబ్ కల్నల్ విజయ్ కి ప్యాకేజ్ సెక్యూర్ అని మెసేజ్ పెడతాడు అందుకు కల్నల్ విజయ్ యాకూబ్ కి ఫినిష్ మిషన్ అని రిప్లై ఇస్తాడు ఇక యాకూబ్ తన ఫ్రెండ్ కి సైగ చేసి రిషిని చంపుదాం అనుకుంటాడు కానీ రిషి గమనించి వాళ్ళతో ఫైట్ చేసి ప్యాకెట్ తీసుకొని పారిపోతూ ఉంటాడు అప్పుడు తనని యాకూబ్ గంతో షూట్ చేస్తాడు కానీ రిషి సేఫ్ గానే ఉంటాడు తరువాత గౌరవ్ వచ్చిన పని పూర్తి చేసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు ఇక రిషి ఎన్ఎస్సి ఆఫీసర్ కి కాల్ చేసి డ్రైవ్ డెస్ట్రాయ్ అయిపోయిందని చెప్తాడు అందుకు ఆఫీసర్ రిషితో అయ్యో డ్రైవ్ లేకపోతే ని మనము ఏం చేయలేము నువ్వు ఇండియా నుంచి వెళ్ళిపో కర్నల్ నిన్ను వదిలిపెట్టడు అంటాడు ఇక రిషి విజయ్ విజయ్కి కాల్ చేసి ఈ డ్రైవ్లో ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తే ఏం జరుగుతుందో ఆలోచించు అందులో ఏముందో నాకు తెలుసు నువ్వు నన్ను ఏం చేయలేవు గుడ్ బై కర్నల్ అంటాడు రిషి ఇక ఆ డ్రైవ్ ఎలాగైనా తీసుకురండి అలాగే ఈసారి రిషి తప్పకుండా చావాల్సిందే అని యూనిట్ ఎక్స్ టీమ్కి చెప్తాడు కర్నల్ విజయ్ తర్వాత గౌరవ్ ఎయిర్పోర్ట్కి కార్లో వెళ్తూ ఉండగా డ్రైవర్ మొదటిసారి మీరు ముంబైకి వచ్చారా అని అడుగుతాడు అందుకు డ్రైవర్తో గౌరవ్ లేదు ఫైవ్ ఇయర్స్ ముందు ఇక్కడే ఉండేవాడిని ఏదీ మారలేదు నేనే మారాను అంటాడు తరువాత రిషి చనిపోయిన గౌరవ్లా తయారయ్యి ఐడి మార్చి ఎయిర్పోర్ట్కెళ్ళి మియామీ రీచ్ అవుతాడు కానీ టూ థౌజండ్ టువెల్ లో అసలు సంగతి ఏంటంటే మియామిలో టూ థౌజండ్ సెవెంటీన్లో ఇల్లుకొని సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్న గౌరవే రిషి అనమాట రిషి గురించి చూపించిన సీన్స్ అన్ని ఫైవ్ ఇయర్స్ బ్యాక్వి అనమాట ఇక ప్రజెంట్ లో కర్నల్ విజయ్ యాకూబ్ ని పిలిపించి గౌరవ్ కి యాక్సిడెంట్ అయిన వీడియో తన ఫ్రెండ్ పంపించాడని చూపిస్తాడు అది చూసి యాకూబ్ కర్నల్ విజయ్తో ఆ కార్ యాక్సిడెంట్లో ఉన్నది రిషి అని డ్రైవర్ని కనుక్కుంటే మియామికి వెళ్ళాడని తెలిసిందని చెప్తాడు యాకూబ్ ఇక యాకూబ్తో కర్నల్ విజయ్ నాకు ఎలాగైనా సరే ఆ డ్రైవ్ కావాలి నా కోసం ఈ పని చేయంటాడు ఇక యాకూబ్ రిషిని పట్టుకునే పనిలో ఉంటాడు తరువాత గౌరవ్ అలియాస్ రిషి ఆఫీస్ కెళ్ళాక కావ్య ఋషికి కొన్ని గిఫ్ట్స్ తెచ్చి ఇండియా నుంచి తన పేరెంట్స్ వస్తున్నారని లగేజ్ చాలా ఉంటుంది అని అందుకు తన టెంపోలో తీసుకురమ్మని చెప్తుంది అలాగే ఫ్రీ టైంలో అలా బయటకు వెళ్దాము అని కూడా చెప్తుంది ఇక ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వెళ్తారు తరువాత కావ్య పేరెంట్స్ వస్తారు ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని వాళ్ళని కార్లో ఎక్కించుకొని వెళ్తూ ఉండగా రిషి కుక్ చేస్తాడని అలాగే సొంత ఇల్లు ఉందని తెలుసుకుంటారు కావ్య పేరెంట్స్ తరువాత మిస్టర్ జిగ్నేష్ పటేల్కి యాకూబ్ కాల్ చేసి రిషి గురించి కనుకోమని చెప్తాడు ఇక జిగ్నేష్ తన టీంకి రిషిని ఎలాగైనా పట్టుకొని నా దగ్గరకు తీసుకురండి అని చెప్తాడు ఇక ఖోఖో అనే అతను రిషిని చూశానని ఫోన్ చేసి చెప్తూ ఉండగా జిగ్నేష్ ఫోన్ బ్యాటరీ డౌన్ అవుతుంది ఇక ఖోఖో రిషిని ఫాలో అవుతూ ఇంటికి వెళ్తాడు ఇక రిషి తనని మాటల్లో పెట్టి ఒక్క దెబ్బతో స్పృహ కోల్పోయేలా చేస్తాడు ఇంతలో రిషి ఫ్రెండ్ దీక్షిత్ ఆఫీస్ లో అందరూ వచ్చేసారు ప్రెజెంటేషన్ కోసం ఎక్కడున్నావు అని ఫోన్ చేసి అడుగుతాడు అందుకు రిషి ఆఫీస్ బిల్డింగ్ గేట్ దగ్గరే ఉన్నాను అని కోకో నోరు మూసేసి కార్ డిక్కీలో దాచేసి ఆఫీస్కి వెళ్ళి ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటాడు ఇంతలో ఖోఖో కార్లో నుంచి తప్పించుకోవడం రిషి కిటికీలో నుంచి చూసి దీక్షిత్కి పని అప్పచెప్పి వెళ్తాడు ఇక దీక్షిత్ ప్రెజెంటేషన్ ఇవ్వలేక పాటలు పడుతూ ఉంటాడు ఇంతలో రిషి కోకో దగ్గరకు వెళ్ళి మళ్ళీ అతని కొట్టి డిక్కీలో దాచేస్తాడు ఇక మళ్ళీ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెనక్కి వెళ్తాడు తరువాత రిషి ఇంటికెళ్ళాక తన ఫ్రెండ్ దీక్షిత్ కూడా వెనకే వెళ్తాడు ఇక దీక్షిత్ డైరెక్ట్ గా కార్ దగ్గరకు వెళ్లి డిక్కీ ఓపెన్ చేస్తాడు అందుకు కోకో దీక్షిత్ నెడపై కత్తి పెట్టి తనని చంపేస్తానని రిషి దగ్గరకు వెళ్తాడు ఇక రిషి ఫ్రెండ్ దీక్షిత్ ని కాపాడే ప్రయత్నంలో కోకో చనిపోతాడు ఇక దీక్షిత్ కోకోని తనే చంపాను అనుకుని పోలీసులు వస్తారు అని భయపడుతూ ఉండగా కావ్య పేరెంట్స్ అప్పుడే ఇంటికొస్తారు ఇక దీక్షిత్ని కోకో బాడీ చూసుకోమని రిషి వెళ్ళి కావ్య పేరెంట్స్ని లోపలికి ఇన్వైట్ చేస్తాడు ఇక కావ్య పేరెంట్స్ ఇల్లు చాలా బాగుంది అని మొత్తం ఇల్లు చూస్తాము అని చెప్పి చూస్తూ ఉంటారు దీక్షిత్ కోకో బాడీని వాళ్ళు చూడొద్దు అని రూమ్ రూమ్ కి మారుస్తా ఉంటాడు కానీ కావ్య నాన్నగారు వాటర్ సౌండ్ వస్తుందని వెళ్లి చూసేసరికి వాటర్ టబ్ లో కోకో బాడీ మరియు దీక్షిత్ తన షర్ట్ పై బ్లడ్ ఉందని విప్పి వాష్ చేసుకుంటూ ఉండగా కావ్య నాన్నగారు చూస్తారు ఇంతలో కావ్యమా రిషితో కావ్యని నువ్వు మ్యారేజ్ చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్తుంది ఇక కావ్య డాడ్ వచ్చి పద వెళ్దాం అని కావ్యమాంతో అంటాడు కారులో వెళ్తూ కావ్య డాడ్ రిషి ఇంట్లో ఇద్దరు గేస్ ఉన్నారు అని చెప్తాడు కావ్యమాంతో అందుకు కావ్యమాం రిషి ఒక్కడే ఉంటున్నాడు కదా అది చాలు అంటుంది తరువాత దీక్షిత్ రిషితో నీకు ముందే ఇలాంటి పనులు అలవాటున్నాయా ఏదో దాస్తున్నావు అంటాడు అందుకు రిషి నువ్వు ఇంటికెళ్ళు నేను వచ్చి అన్ని చెప్తాను అంటాడు ఇక యాకోబ్ తన ఫ్రెండ్స్తో మీ ఆమె రీచ్ అవుతాడు ఇంతలో జిగ్నేష్ మనుషులు రిషిని షాపింగ్ మాల్లో చూసి చుట్టుమిడితే వాళ్ళతో ఫైట్ చేసి ఇంటికొచ్చి కోకోని ప్యాక్ చేసి డిక్కీలో పెట్టుతుంటాడు ఇంతలో యాకోబ్ తన ఫ్రెండ్స్ అండ్ తో అక్కడికి వస్తాడు ఇక ఇంట్లోకెళ్ళి డ్రైవ్ గురించి వచ్చామని చెప్తాడు అది నువ్వు షూట్ చేసినప్పుడే డిస్ట్రాయ్ అయిపోయింది అని చెప్తాడు రిషి యాకూబ్తో ఇంతలో కావ్య ఇంటికొచ్చి డోర్ ఓపెన్ చేయి మా అమ్మతో మ్యారేజ్ గురించి మాట్లాడతావా నన్ను అడగకుండా అంటుంది మొత్తం విన్న యాకుబ్ వాళ్ళు రిషిని వెనుక నుంచి కొట్టి రిషిని కావ్యాని బంధిస్తారు అందుకు కావ్య రిషితో నువ్వేం భయపడకు నేను నిన్ను సేఫ్ గా కాపాడుతాను అంటుంది రిషితో ఇక యాకూబ్ వాళ్ళు రిషి ఇల్లంతా వెతుకుతారు ఎట్లాస్ డ్రైవ్ దొరుకుతుంది కానీ హోల్ ఉండటం చూసి దీనివల్ల ఏ ప్రయోజనం లేదు అంటాడు జిగ్నేష్ రాఘవత్తో ఇక రిషి కావ్య తప్పించుకుంటూ ఉండగా రిషి అక్కడున్న వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది కావ్య ఇక తప్పించుకుంటూ వెళ్తూ ఉండగా ఒక కార్ కనిపిస్తుంది అది లాక్ ఉండడంతో రిషి తనకున్న నాలెడ్జ్ తో దాన్ని ఓపెన్ చేస్తాడు ఇది కూడా వచ్చా నీకు ముందు అసలు ఏం జరుగుతుందో చెప్పు అంటుంది కావ్య కార్ ఎక్కువ ముందు మొత్తం చెప్తాను అంటాడు రిషి ఇక కావ్యతో మొత్తం చెప్పి రిషి ఇలాంటివన్నీ నేర్పించినప్పుడు నేను చిన్నవాణ్ణి ఏది మంచి ఏది చెడు అని చెప్పే వాళ్ళు లేరు ఒక ఫ్యామిలీ కావాలనుకున్నాను కానీ అంత ఈజీ కాదు అంటాడు రిషి కావ్యతో ఇక కావ్య రిషిని యాక్సెప్ట్ చేస్తుంది ఇక ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండగా అక్కడికి యాకుబ్ వాళ్ళు రీచ్ అవుతారు రిషి తెలుసుకుని కావ్యతో నిన్ను రిస్క్ లో పెట్టలేను ఇది నేనే మొదలు పెట్టాను నేనే చేస్తాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి పంపిస్తాడు కావ్యాన్ని ఇక రిషి యాకుబ్ దగ్గరకు వెళ్లి ఆ డ్రైవ్ లోని డేటా సంపాదించే మార్గం ఉందని అసలు ఆ డ్రైవ్ లో ఏముందో నీకు తెలుసా అని అసలైన గౌరవ్ ఆఫ్ వెపన్స్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలో డేటాబేస్ మేనేజర్ అని ఒకరోజు గౌరవ్ క్లాసిఫైడ్ ఫైల్స్లో ఏదో అబ్నార్మల్ ఉందని తెలుసుకొని డౌట్ వచ్చి చూసేసరికి ఇల్లీగల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని అవి ఇండియన్ పాలిటీషియన్స్ అండ్ నాకాప్ మధ్య ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని ఆ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ పోలీసులకు ఇవ్వాలి కానీ దాన్ని ఉపయోగించుకొని గౌరవ్ ఆ డేటా కన్సాల్టేట్ చేశాడు అలాగే జాబ్ కూడా వదిలేశాడు బయ్యర్ని వెతికాడు ఆ బయ్యరే మిశ్రాని ఆ డేటా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి లెవెన్ మిలియన్ డాలర్స్ కావాలని అడిగాడు అని రిషి యాకుబ్ కి చెప్తాడు అలాగే అందులో కర్నల్ విజయ్ డేటా కూడా ఉంది అని ఆ డేటా గనుక లీక్ అవుతే కర్నల్ విజయ్ చనిపోయినట్లే అని చెప్తాడు రిషి అలాగే నాకుఅబ్ సర్వర్స్ తో ఆ డేటా రిట్రీవ్ చేయొచ్చు అని చెప్తాడు ఇక ఈ మిషన్ ఎవరు ఉండరు కాబట్టి సందే పెట్టుకుందామంటాడు రిషి యాకుబ్ తో ఇక రిషి తన ప్లాన్ అమరుస్తూ ఉంటాడు ఇక రిషిని దీక్షిత్ కలిసి నీ కోసం నువ్వేది చేయమన్నా చేస్తాను చెప్పు అంటాడు ఇక ప్లాన్ ప్రకారం రిషి యూనిటెక్స్ టీమ్ నాకౌట్ ఆఫీస్కి వెళ్తారు కానీ రిషి ఎంటర్ అయ్యాక డేటా సేకరించాక అలర్ట్ సౌండ్స్ వస్తాయి ఇక రిషి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తూ ఉండగా కార్ తీసుకొని కావ్య వస్తుంది ఇక ఇంటికి చేరాక యాకుబ్ వాళ్ళు ఇంటికొచ్చాక ఇదిగో నువ్వు అడిగిన డేటా అని ఇస్తాడు రిషి ఇక యాకూబ్ ఋషితో కర్లల్ విజయ్ మనకి డాడ్ లాంటి వాడు మనకి జీవితాన్ని ఇచ్చాడు అని యూనిట్ ఎక్స్ టీమ్ మధ్య రిషి మధ్య ఫైటింగ్ జరుగుతూ ఉండగా యాకుబ్ రిషి చేతికి దొరికితే నీకు కావాల్సింది తీసుకొని వెళ్లిపో అంటాడు యాకుబ్ తో షి ఇక యాకుబ్ వాళ్ళు డ్రైవ్ తీసుకొని వెళ్ళిపోతారు ఇక కావ్య రిషితో గొడవ ఎండ్ అయిపోయింది దీంతో అంటుంది ఎప్పటిదాకా యూనిటెక్స్ ఉంటుందో అప్పటిదాకా ఏది ఎండ్ అవ్వదు అని రిషి ఫ్రెండ్ దీక్షిత్ కి కాల్ చేస్తాడు ఇక కార్ లో వెళ్తూ ఉండగా రిషి ఇచ్చిన డేటా కరెక్ట్ గా ఉందో లేదో అని చూసుకుంటాడు అందులో ఎంటీ డేటా ఉంటుంది అసలేం జరుగుతుందంటే రిషి యాకుబ్ వాళ్ళతో ఈ డేటా సేకరించుదామని చెప్పాక ఎన్ఎస్సి ఆఫీసర్ కి కాల్ చేసి విషయం చెప్తాడు ఇక రిషి ఆఫీస్ కెళ్లి సర్వర్ నుంచి డేటా సేకరించి తప్పించుకుంటూ ఎన్ఎస్సి ఆఫీసర్ నుంచి ఒక కార్ లో ఉండగా అందులోకి ఆ డేటా విసిరేస్తాడు ఇక ఆ డేటా ఎన్ఎస్సి ఆఫీసర్ కి చేరుతుంది ఇక యాకుబ్ డేటా ఏంటి ఉందని రిషి దగ్గరకు వెళ్తూ ఉండగా దీక్షిత్ కార్లో స్పీడ్గా స్పీడ్ గా వచ్చి యాక్సిడెంట్ చేస్తాడు ఇక పోలీసులు వస్తారు అక్కడికి ఇక యాకుబ్ వాళ్ళ కార్ డిక్కీలో ఏముందో చెక్ చేయండి అంటారు పోలీసులు అందులో కోకో డెడ్ బాడీ ఉంటుంది ఇక పోలీసుల మధ్య యాకుబ్ మధ్య షూటింగ్ జరుగుతుంది ఆ షూటింగ్ లో యాకుబ్ టీం అంతా చనిపోతారు ఇంతలో కర్నల్ విజయ్ రిషి ఇంటికి వస్తాడు ఇక రిషి కర్నల్ విజయ్ కి కాల్ చేసి నీ నుంచి చాలా దూరం వచ్చాను కాని నువ్వు నన్ను వదిలిపెట్టేలా లేవు గుడ్ బై కర్నల్ అని చెప్తాడు రిషి తరువాత ఆ ఇల్లు బ్లాస్ట్ అయిపోతుంది అలా కర్నల్ విజయ్ కూడా చనిపోతాడు ఇక రిషి కావ్య కాల్లో వెళ్తూ ఉండగా అసలైన గౌరవ్ వల్ల లెవెన్ మిలియన్ డాలర్స్ నాకు దక్కాయి అని ఎక్కడికి వెళ్దాం అని పాస్పోర్ట్స్ చూపిస్తాడు ఇంతలో పోలీసులు ఫాలో అవుతూ ఉంటే మళ్ళీ తప్పించుకుంటూ ఉంటారు ఇద్దరు అలా మూవీ ఎండ్ అవుతుంది ఇలాంటి మరిన్ని మూవీ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే లైక్ మరియు షేర్ కూడా చేయండి